హాయ్, గుడ్ మార్నింగ్ బ్రహ్మాజీ. బ్రహ్మాజీ గారు, ఒక మీ వాయిస్ లో ఒక ఎనర్జీ ఉంటుందండి. నచ్చిందా మీకు పాట? ఆయన పాటలకు ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా, రోజు ఫోన్ చేసి ఒక పాట ఖచ్చితంగా పాడతాడు ఆయన. మీరు కూడా ఏమైనా ట్రై చేస్తారా? చాలు, పాడండి. అసలు ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందుగా, అసలు ఏం తోచదు నాకు అంశమైన చేరగా అంతే మేడం. వావ్, చంపేశారు అసలు, బాబాడారుగా మీరు. మొహమాట పడుతూ ఏదో ఒకటి రెండు లైన్లు అంటే అంత ఏం రాదేమో, జస్ట్ అప్పచెప్తారేమో అనుకున్నా, చాలా బాగా పాడారు. బ్రహ్మాజీ గారు, వినిపిస్తుందా? నా వాయిస్ లో పాట ఎలా ఉందా అని వింటున్నారా? ఓకే, చాలా బాగుంది. మీకు బాలయ్య బాబు పాటే కావాలా? ఫిక్సా ఇంకా? ఆహా, ఓకే, మెలోడీ సాంగ్స్ కావాలా? ఓల్డ్ మెలోడీస్? ఓల్డ్ ఏమో నాకు తెలియదు కానీ మెలోడీ అయితే ట్రై చేస్తా. ఓకేనా బ్రహ్మాజీ గారు? థ్యాంక్ యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారు? పేరు చెప్పండి. బాబు గారు, ఫస్ట్ డేనా ఈ రోజు కాల్ చేయడం? ఈరోజే చూసారా లైవ్? ఈరోజే చూసారా, ముందు కూడా చూసారా? ఓహో, ఓకే ఓకే. మీరేం చేస్తుంటారు? ఓహో, ఏం పంటలు పండిస్తారు? వరి. అయితే చాలా డబ్బులు ఉంటాయి మీ దగ్గర. పంట బాగా పండిందా మరి ఈసారి? ఓకే, ఎవరిదైనా బర్త్డే ఉందా ఈరోజు మీ ఫ్యామిలీలో? జస్ట్ ఊరికే క్యాజువల్ గా కాల్ చేశారు. సాంగ్ కోసం కాల్ చేశారు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఓ, డాక్టర్ రాజశేఖర్. అంతేనా? ఓకే, ఆయన యాక్షన్ ఇష్టమా మీకు? గోరింటాక్లో మీరు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుని రెడీగా ఉన్నారా? ఓకే, నేను ట్రై చేస్తాను. డిసప్పాయింట్ అవ్వద్దు, ఇన్ కేసు ఇప్పుడు మిస్ అయినా నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేస్తా. ఓకేనా? నైస్ టాకింగ్ టు యూ, బాయ్, టేక్ కేర్. గుడ్ మార్నింగ్. హలో అక్క, బాగున్నారా? అక్క బాగున్నాను అన్న. పేరేంటి? శృతి అక్క. శృతి, నువ్వా? ఏంటి, లేట్ అయింది ఈరోజు? అవునక్క, కొంచెం పనిలో ఉన్నాను అందుకే. మొత్తానికి కాల్ చేసావు? అవును. ఓకే, లాస్ట్ టైం ట్రై చేస్తా. సూపర్ అమ్మ నువ్వు. కాదు, నేను ఒక క్వశ్చన్ అడిగితే ట్రై చేస్తావా? కాదు, నేను ఆల్రెడీ అడిగింది ఆ రోజు, ఎవరు ఆన్సర్ చేయలే. వీసా అవసరం లేని దేశం? ఏంటి, గుర్తులేదు. నేను చెప్పలేదు అసలు, ఆన్సర్ చెప్పలేదు. క్వశ్చన్ అడిగాను కానీ ఆ రోజు వేరే వాటికి ఆన్సర్ చేసా. చెప్పండి అక్క, మీరే చెప్పేమంటావా ఈరోజు? చెప్పేయండి అనుకుంటున్నావా? అవునక్కా, అదే సందేశం, దేశం ఉంది కదా దాంట్లో, దానికి వీసా అవసరం లేదు. సందేశానికి ఎలా అయినా ఇచ్చేస్తాం మెసేజ్. అయ్యో, ఇది తిట్టినట్ట పొగిడినట్ట? ఏంటో కొంచెం తిట్టినట్టుంది శృతి. ఓకే, ఓకే, ఏదైనా డైలాగ్ గారు పాట పాడతావా? అబ్బో, అసలు ఈ రోజు ఏం జరుగుతుందో చెప్పే. అర్రెర్రెర్రె, అసలు తగ్గట్లా. నైస్ టాకింగ్ టు యూ శృతి. హాయ్, గుడ్ మార్నింగ్. వాణి గారు, మొత్తానికి మళ్ళీ కాల్ కనెక్ట్ చేసుకున్నారా? సూపర్. అసలు మీరు పాట పాడతారా ఏదైనా? ఓహో, ఓకే, అడగండి.
అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, అవునా, మీ ఇంటికి వచ్చాను, మూలన పడుకున్నాను. ఏంటబ్బా అడవిలో పుట్టి పెరిగి మా ఇంటికి వచ్చి మూలన పడుకుందా? దానికి క్లీన్ చేసే అలవాటు ఏమన్నా ఉందా? అవును చేస్తాం. క్లీన్ చేసే అలవాటు ఉంది, దాన్ని మనం చేస్తాం, మనకు హెల్ప్ చేయదు, దానికి మనం చేస్తాం, దానికే మనం సేవలు చేస్తామా? అవునవును. అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, మీ ప్రతి ఇంట్లో ఉంటుంది అది, అందరూ పెట్టుకుంటారు. ఓహో, అది లేని ఇల్లే ఉండదు. ఓహో, దాన్ని యూజ్ చేసుకుని మనము సమ్మర్ లో మజ్జిగ తాగుతుంటామా? లేదు లేదు, అదేమి కావు, అది లేని ఇల్లే ఉండదు. దీనికి చాలా ఆన్సర్స్ ఉన్నాయి వాణి గారు, నేను చెప్తా వినండి. తైతక్కలు ఆడానంటే మాత్రం కవ్వం, ఇంట్లో వచ్చి ఇంట్లో వచ్చి మూలన కూర్చు. అడవిలో పుట్టాను, అడవిలో పెరిగాను, మీ ఇంటికి వచ్చాను, ఒక పక్కన పడుకున్నాను. ఒక పక్కన పడుకున్నానా? మంచమా? కాదు, మంచం కూడా కాదా? అది మనం ఇంట్లోకి ఎంట్రీ అయ్యేటప్పుడు మనకి గడప. రైట్ అండి, అది పక్కన పడుకోవడం కాదు కదా, ఎదురుగా పడుకోవడం కదా. అంటే ఒక సైడ్ కి ఉంటుంది కదా, అంటే మనం మూలకు అట్లా పెట్టాలి కదా, పడుకుంటుంది కదా. ఓహో, ఒక మూలను పెట్టామని దాన్ని పెద్ద పట్టించుకోమని అర్థం. ఓకే, మొత్తానికి బాగా ట్రై చేశారు. పాట పాడండి. మీకోసం జీవించా చిలక, నా ప్రాణం మణితులక, నా కోసం నువ్వేనా జతగా, ఏ దైవం పంపిందో బహుమతిగా. అబ్బాబ్బాబ్బా, ఏం పాడారు వాణి గారు! మీ వారు ఎప్పుడన్నా చెప్పారా సూపర్ పాడుతున్నావు అని? చెప్పారండి, చెప్తారు. ఆయన కోసం ఏమన్నా పాటలు పాడతారా? ఆయన కోసం అండి. పాడారా ఎప్పుడన్నా లైఫ్ లో ఇంప్రెస్ చేయడానికి? లేదండి, పాడలేదు. ఇంప్రెస్ చేయడానికి పాడలేదు, నార్మల్ గా పాడారా? పాడారు. అసలు ఎంత హానెస్ట్ గా చెప్తున్నారండి, ఇంప్రెస్ చేయడానికి పాడలేదట. ఓకే, ఉన్నారా మీ వారు, వింటున్నారా? ఓహో, ఓకే. మీరు ప్రశాంతంగా మీరు ఒక్కరే లేచున్నారు అన్నమాట మార్నింగ్. సూపర్ వాణి గారు, చాలా బాగా పాడుతున్నారు. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. అరుణ గారు హాయ్. ఇంతకు ముందు ఒకరు కాల్ చేస్తే మీ వాయిస్ ఏమో అని మీ పేరు చెప్పాను నేను. చూసారా? చూడలేదా? జస్ట్ చూసి కాల్ చేస్తున్నారు అంతేనా? అవునండి. ఓకే, ఏదైనా పాట పాడతారా ఈరోజు? పాడతానండి. చేసేయండి. వినాయక చవితి వస్తే చాలు, మట్టి వినాయకం చేసి ఊరేగించేవాళ్ళం. ఏది చూసినా ఆశ్చర్యమే మాకు. టైరాట, కొబ్బరాకులతో చేసే కళ్ళజోళ్ళు, బచ్చాలాట, ఆదివారం 9 గంటలకు వచ్చే పంచతంత్రం, వీడియో గేమ్స్, ఇవ్వాలాట, జామాకులతో చింతపండు కలుపుకొని తినేవాళ్ళని తెలుసా, పొద్దున్న లేస్తే ఆడుకోవడం ఏమో పని. రది రది అనుకుంటూ రది ఆడేస్తున్నా ప్రతి పూటే, బడు విడు అని తెగలేనివి ఊచూట చిరేవి. అమ్మో నన్ను ఎంతో విసిగించి మాటే విని వెంటేస్తే, ఇప్పుడే గుర్తొస్తే అన్ని వదిలేసి మా గుండె తిరిగే దాచోతి. అరేరేది గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టేస్తున్నారు సింహాలే పచ్చ పుట్టలే. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానీ కాదు, అంతే లేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానీ కాదు, అంతే లేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు. అయితే దీప గారు,
అరుణ గారు పాట పాడమంటే మీరు ముందు ఏమేమి మాటలు ఉన్నాయో కూడా చెప్పేశారు, సూపర్. అసలు మీరు భలే గుర్తు పెట్టుకున్నారే. నేర్చుకున్నారా అంటే లిరిక్స్ గుర్తు పెట్టుకున్నారా పాట పాడడం కోసం? అవునండి, రాసుకొని మరి. మామూలు కాదండి అరుణ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. రాసుకుని మరి అసలు అంత ఎఫర్ట్ పెట్టి కాల్ చేస్తున్నారు, సూపర్. అంతే, మీరు ఫన్నీగా అడిగారు కదా క్వశ్చన్, అడగచ్చా? అడగండి. విదేశం అనుకున్నాను, వీసా ఉంటది కదా దానికి ఎలాగైనా. ఏంటండి సందేశం? ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, బాబాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఎవరు? రాజేష్. రాజేష్ గారు, ఏంటి ఇంత లేట్ కాల్ చేశారు? ఈరోజు అదే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను, సో టైం చూసుకోలేదా? ఈరోజు మా అక్క కూతురు షాన్వి బర్త్డే ఇచ్చారా. ఎవరి బర్త్డే? షాన్వి, మా అక్క కూతురు. సాన్వి బర్త్డే. హాయ్ సాన్వి, హ్యాపీ బర్త్డే టు యూ. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరఫున అండ్ ఇంకా స్పెషల్ గా మన గుడ్ మార్నింగ్ లైవ్ షో తరఫు నుండి హ్యాపీయెస్ట్ బర్త్డే టు యూ. ఓకే రాజేష్ గారు, బాబాయ్, టేక్ కేర్.